తులసి, మనమన్నా మన కుటుంబం అన్నా అస్సలు పడని మనిషి, మనల్ని ద్వేషించే మనిషి మనింటికి ఎందుకు వచ్చినట్టు? లక్ష్మిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలంటే వేరే ఎవరినైనా పంపించాల్సింది, కానీ ఈయన ఎందుకు రావడం? ఈ మధ్య వీళ్ళ మనస్తత్వాలు ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. ఈశ్వర్, నా వరకు నన్ను అడిగితే గోవర్ధన్ గారు అంత చెడ్డవారేం కాదు. మీ అమ్మగారు అలా క్రియేట్ చేశారు. అలా ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలనంటే, జ్యోతి లక్ష్మిల ప్రేమ విషయం తెలియకముందు కావాలని నిన్ను కానీ మీ అన్నయ్యని కానీ మీ తమ్ముణ్ణి కానీ ఏవైనా అన్నారా? మీరెప్పుడైనా బయట కనిపిస్తే మీతో గొడవ పడ్డారా? కావాలని ఎప్పుడైనా మన ఇంటి మీదకి గొడవ చేయడానికి వచ్చారా? ఇప్పుడు కూడా లక్ష్మి వచ్చింది కనుకే వచ్చారు. ఈశ్వర్, నా గురించి మీరు అపార్థం చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే తులసి మిమ్మల్ని ఇంతప్పటి నుంచి అలా నమ్మించింది, నన్ను కిరాతకుడిగా చిత్రీకరించింది. మీ అమ్మంటే నాకు ప్రాణం. తను భోంచేస్తేనే కానీ నేను భోంచేసేవాడిని కాదు బాబు. చెల్లెలంటే అంత ఇష్టపడేది నేను. తనకు కావాలని నేను ఎందుకు శత్రువు అవుతాను బాబు? ఈశ్వర్, ఒక వ్యాపారం చేయడానికి పెట్టుబడి అవసరమై మీ అమ్మని సాయం అడిగాను నేను. వాళ్ళ మామయ్య గారితో మాట్లాడి నాకు డబ్బు ఇప్పించింది. అది నేను వ్యాపారంలో పెట్టానే తప్ప జోదమాడి పోగట్లేదే. కరెక్ట్ టైంకి నేను తిరిగి ఇవ్వలేదని, అవమాన భారంతో వాళ్ళ మామగారు చనిపోయారని నాపై నింద వేసింది, నన్ను జైలుకి పంపించింది. దానికి రెండింతలుగా డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధపడినా కూడా నా మాట అంగీకరించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నన్ను వేధిస్తూనే ఉంది. మీ అమ్మ తులసి చిన్నప్పటి నుంచి వాగుడితో పాటు మొండితనం కూడా ఎక్కువగా ఉంది. తన పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటూ ఉండేది. డబ్బు లావాదేవీల్లో నన్ను ఊరందరి ముందు నవ్వులు పాలు చేసింది, నా పరువు తీసింది. ఈ కారణం వల్ల తులసితో పాటు మిమ్మల్ని కూడా పరాయి వాళ్ళుగా చూశాను. లక్ష్మి ఇక్కడికి రావడం కూడా ఇష్టం లేదని, ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చినప్పటి నుంచి దానికి కారణం ఎవరు? నా చెల్లెలు తులసే కదా. తులసి నన్ను ద్వేషించకపోయి ఉండుంటే లక్ష్మిని నేను మరో ఇంటి కోడలు చేయకపోయేవాడిని కదా, ఇంటి కోడలు చేసేవాడిని కదా. నా చెల్లెల కుటుంబం బాగుండాలని, నా మేనళ్ళందరూ బాగుండాలని నేను కోరుకోనా? విన్నావు కదా ఈశ్వర్, ఇందులో మీ అమ్మ పంతం కనిపించట్లేదా? తోడు పుట్టిన అన్నయ్య కదా, తన కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటని ఆమెకెందుకు అనిపించలేదు? మంచి మాట అన్నావమ్మా. ఈశ్వర్, ప్రత్యేకంగా నాకు ప్రతీకారాలు ఏమీ లేవు. మీ అన్నదమ్ముల మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు రాకుండా ఉంటాయా? మళ్ళీ కలుసుకోవటం లేదా? ఈశ్వర్, మనం ఎంత ఆలోచించినా మీ అమ్మ మూర్ఖత్వం మొండితనం మారదు. తను నన్ను చీడపురుగు చూసినట్టు చూస్తుంది. అందుకే మీ అమ్మంటే నాకు పడదు. కానీ ఇక్కడికి వచ్చాక ఝాన్సీ నన్ను ఆప్యాయంగా పలకరించింది, తనలో మంచితనం చూశాను. ఈశ్వర్, ఇప్పటికైనా ఎవరి తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకుంటే చాలా మంచిది, చాలా మంచిది. చూసావా ఈశ్వర్, గోవర్ధన్ అంకుల్ బాధ ఏంటో, మీ అమ్మ వైపు ఎన్ని తప్పులున్నాయో ఒకసారి ఆలోచించు. ఎవరిని ఎంతవరకు అంచనా వేయాలో
ఎవరు మంచివారో అస్సలు అర్థం కావట్లేదు. అరే లక్ష్మి, నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి, నువ్వు ఇలా పనిచేయకూడదు. పర్లేదు అత్తయ్య. మేం పనిచేయాలి, నువ్వు సంజయ్ మా అతిథి మర్యాదలు స్వీకరించాలి అన్నట్టు పొద్దున్న వెళ్ళిన సంజయ్ ఇంకా రాలేదేంటి లక్ష్మి? ఫోన్ అయినా చేశాడా? చేయలేదు రేవతి. మరి నువ్వైనా చేయలేదా? చేశాను, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నందిని ఏదో ముఖ్యమైన పని చెప్పిందని చెప్పడు కదా లక్ష్మి, కాసేపట్లో వచ్చేస్తాళ్లే అన్నట్టు నా మీద పగా ప్రతీకారంతో రగిలిపోతూ పచ్చి మంచినీళ్లైనా ముట్టుకోకుండా ముండిగా కూర్చున్న మీ నాన్నని భోజనానికి పిలు రా అననే అంటాడు. కంచం దగ్గర కాసేపు కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి తృప్తిగా భోంచేయమని చెప్పు. అలాగే అత్తయ్య, వెళ్ళు, పిలుచుకొస్తాను. మళ్ళీ సరేలే రా. నానా, వచ్చి భోజనం చేయండి. ఏంటి భోజనం చేయాలా? ఈ ఇంట్లో అడుగు పెట్టడమే అరిష్టం పాపం అనుకునే నేను ఆ తులసి వడ్డిస్తే నేను ఎలా భోంచేస్తాననుకున్నావు? నాన్నా, అత్తయ్య మీద ఈ కుటుంబం మీద ఉన్న కోపాన్ని దయచేసి మొత్తం పక్కన పెట్టి అందరితో కలిసి భోజనం చేయండి. సంజయ్ వెళ్ళి ఇంతవరకు రాలేదు, కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నువ్వేమో సంజయ్ గురించి ఆలోచించకుండా భోజనానికి పిలుస్తున్నావు. సంజయ్ కాసేపట్లో వస్తాడు నాన్నా, ముందు మీరు భోజనం చేయండి. నేను భోజనం చేయాలంటే మా ఇంటి నుంచి క్యారేజీ రావాలి. క్యారేజ్ ఏంటి నాన్నా? ఈ తులసి కొంపలో తులసి వండిన భోజనం నేను ఎందుకు చేస్తాను? అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ తెప్పించుకుంటున్నాను. అన్నా, ఎక్కడున్నావు? నీకోసం తినడానికి క్యారేజ్ తెచ్చాను. అదిగో మళ్ళీ క్యారేజ్ తీసుకొచ్చాడు, ఇప్పుడు భోంచేస్తాను. ఒక్క పూట ఇక్కడ భోజనం చేయాల్సింది పోయి ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించుకోవడం ఏంటి నాన్నా? ఏ, అలా తెప్పించుకుంటే తప్ప బయట నుంచి ఫుడ్ లోపలికి రాకూడదా? ఆ తులసికి భయపడాలా? పదమ్మా భోంచేద్దాం, పదా. అది పదా. ఆ గోవర్ధన్ మనిషి క్యారేజ్తో రావటం ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? ఆ గోవర్ధన్కి మన ఇంటి భోజనం గొంతు దిగడం కష్టం అనిపించి ఇంటి నుంచి క్యారేజీ తెప్పించుకున్నాడు. నువ్వు కూర్చోరు, భోంచెద్దు గాని కూర్చో. రేవతి, ఝాన్సీ ఈశ్వర్లను కూడా పిలు. వాళ్ల వంట వేరు కదత్తయ్య, వాళ్ళు డిన్నర్ చేసే టైం కూడా వేరుగా ఉంటుంది. రేవతి, వాళ్ళు ఏం తింటారో వాళ్ళు ఇష్టం, కలిసి భోంచేద్దాం. నేను పిలుస్తా. రే ఈశ్వర్, ఈశ్వర్ రండి, భోంచేద్దాం రండి. సరే వాళ్ళు వస్తారులేగా, నువ్వు కూర్చో. రేవతి, నువ్వు కూడా కూర్చో. తర్వాత తింటాను లేండి అత్తయ్య. పర్లేదు కూర్చో, నేను వడ్డిస్తాను, కూర్చో. రండమ్మా రండి. ఇంటి నుంచి మీరు ఇలా క్యారేజ్ తప్పించుకుని తిండం ఇక్కడ కొందరిని ఇన్సల్ట్ చేసినట్టుగా ఉంటుంది అంకుల్. ఎవరేమనుకుంటే నాకేంటమ్మా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. మళ్ళీ వడ్డిచో ఈశ్వర్, కూర్చో కూర్చో అమ్మా. అన్ని వడ్డిచ్చు ఈశ్వర్, మొహమాట పడద్దు.
చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, మంచి చెరువు చేపలు. నాటు కోడిగుడ్లు, బాగా తినండి. సూపర్ అంకుల్. లక్ష్మి, నువ్వేంట అలా నుంచున్నావు? కూర్చో, నువ్వు తిను, మళ్ళీ వడ్డించు. ఈరోజు శుక్రవారం నాన్న, నేను నాన్ వెజ్ తినను. మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఏంటో, అంతా మీ అమ్మ అలవాట్లే. మొహమాట పడకుండా బాగా కుమ్మేయండి. మామయ్య, ఏంటల్లుడు, అతిథిగా వచ్చిన మీకు మేము ఆతిథ్యం ఇవ్వాలి, కానీ మీరే డిన్నర్ ప్రిపేర్ చేయించి మమ్మల్ని తినమని కోరడం, అది మీ గొప్పతనం, మీ అభిమానం. అభిమానం నాకెప్పుడు ఉంటుంది బాబు. మంచితనం ముసుగులో కొందరు చాలా కిరాతకంగా ప్రవర్తించి నా అభిమానాన్ని చంపేశారు. ఏంటి మామయ్య మీరనేది? మళ్ళీ ఒక్కసారి అనండి. అవునీశ్వర్, కొన్ని విషయాలు మాట్లాడుకుంటే పోతాయి, కొన్నిసార్లు ఒక మెట్టు దిగితే సమస్యలు తొలగిపోతాయి, కానీ వేవి పాటించకుండా అందరికీ నీతులు చెప్తూ కొందరు చేసే ద్రోహం ఉంటుంది చూసావా, అది వెన్నుపోటు కంటే చాలా ప్రమాదం. అది నేను చాలా భరించాల్సి వచ్చింది. గోవర్ధన్, నువ్వు పరోక్షంగా మాట్లాడుతుంది నా గురించే కదా, అదేదో సూటిగా మాట్లాడు. వెన్నుపోటు పడవడం నీ అంతగా ఎవరికీ తెలియదు, అది మర్చిపోకు. సూటిగా మాట్లాడినా, డొంక తిరుగుడుగా మాట్లాడినా, నాకు జరిగిన ద్రోహాన్నైతే సరిదిద్దలేవు కదా, నష్టపరిహారాన్ని చెల్లించలేవు కదా. గోవర్ధన్, నువ్వు చేసిన తప్పులన్నీ మా అమ్మ నీకు చేసిన ద్రోహంగా చిత్రీకరించి ఇక్కడ ఎవరిని పిచ్చోళం చేస్తున్నావు? రే విష్ణు, ఏంట్రా పౌరుషం పొడుచుకొస్తుంది? ఎవరికి ఎవరు న్యాయం చేశారో, ద్రోహం చేశారో నువ్వు చూసావా? నీకు తెలుసా? మామయ్య, మీరు చెప్పేదే నిజం. గతంలో మీ మధ్య ఏం జరిగిందో మేము చూడలేదు. ఆమె ఏం చెప్తే అదే నమ్మాం.
తెల్లనివన్నీ పాలంటే పాలు, నల్లనివన్నీ నీళ్లంటే నీళ్లు అని. అలానే ఇన్నాళ్ళు ఒక అజ్ఞాతంలో బతికేశాం. మనుషులు ఎదురుపడి మాటలు కలుస్తుంటేనే ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. అవునంటున్నావేంటి అంటే? అన్ని తప్పులు అత్తయ్య గారి వైపు ఉన్నాయని ఆయనతో పాటు నువ్వు కూడా కన్ఫర్మ్ చేస్తున్నావా? కన్ఫర్మ్ చేయడం ఏంటొద్దునా, తప్పంతా ఆమె వైపే ఉంది. నువ్వు ఆ మనిషిని మావయ్య మావయ్య అంటూ మాట్లాడటమే చాలా తప్పు. అలాంటిది ఆ మనిషిని సమర్థిస్తూ అమ్మని తప్పు పడుతున్నావా? తప్పంతా గోవర్ధన్ మామయ్యేదే అని నువ్వెలా నమ్ముతావు? ఆమె చెప్పింది కనుకే కదా, ఆమె ఏం చెప్తే అదే నిజమా? అలానే ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చాం. ఝాన్సీని నన్ను వేరు చేసినప్పుడే ఆమెంటో నాకు అర్థమైపోయింది. రే ఈశ్వర్, హాస్పిటల్లో జరిగిన పొరపాటు నువ్వు ఇంకా అదే విషయాన్ని మనసులో పెట్టుకొని దానికి దీనికి ముడిపెట్టి శత్రువుగా చూడాల్సిన మనిషిని శత్రువుగా చూడకుండా అమ్మను అలా చూస్తున్నావు, ఇది చాలా పెద్ద తప్పురా. అన్నయ్య, నీకు అన్నయ్య అనే గౌరవం ఇస్తుంటే అది నువ్వు అధికారంగా పెత్తనంగా ఫీల్ అవుతూ నన్ను శాసించాలని చూడు. మామయ్య విషయంలో తప్పు మీ అమ్మదే, మీ అమ్మదే. రే, మా అమ్మ మీ అమ్మ ఏంట్రా? రే విష్ణు, నువ్వు ఉండరా? నువ్వుండమ్మా, ఊరుకునే కొద్ది వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, నిన్ను చాలా బాధ పెడుతున్నాడు. అన్నదమ్ములు ఇలా కొట్టుకుంటూ ఉంటే పాపం తులసి మనసు తల్లడిల్లిపోతుంది. బాగా కొట్టుకుంట్రా. ఏంటి, కంచం ముందు నుంచి అంత ఆవేశంగా లేచావు? ఆమె నువ్వు నమ్మితే నేను కూడా నమ్మాల్సిందేనా? ఆమె తప్పులు చేయకూడదా? రై, అమ్మ ఇప్పుడు తప్పు చేయదురా. అయినా ఉన్నట్టుండి ఆ రాక్షసుని ఎలా నమ్ముతున్నావురా? ఉన్నట్టుండి ఆ మనిషి మీద అంత అభిమానం నీకు ఎలా పుట్టుకొచ్చిందిరా? రే విష్ణు, నిజాలు తెలిస్తే ఏ మనిషి మీదైనా ఇలానే అభిమానం పుట్టుకొస్తుంది. గోవర్ధన్ మామయ్య తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అయితే ఏంటి ఇప్పుడు? రే ఈశ్వర్, తప్పు చేస్తున్నావని తప్పుగా మాట్లాడుతున్నావని అంటే మళ్ళీ అదే తప్పు చేస్తున్నావురా? మీ అమ్మని సపోర్ట్ చేస్తూ నువ్వే తప్పు చేస్తున్నావు. నా అమ్మేంట్రా? నా అమ్మ ఏదో నేను కుప్పతొట్లో నుంచి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆవిడ మనమ్మరా అమ్మ. రే పెద్దడా, నన్నే కొడతావా? రే ఈశ్వర్, అమ్మ గౌరవం కాపాడాల్సిన వాడివి, అమ్మదే తప్పంటావేంట్రా? అసలు బుద్ధుందారా నీకు? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటి? నేను నీ మీద చేయి చేసుకోలేనా?
మీ మంచితనం గురించి మా అమ్మ నాతో చెప్తూనే ఉంటుంది. ఇలాంటి అత్తకు నేను మేనకోడలిగా కాదు కోడలు నవ్వాలని ఆ రోజు నుంచే నేను ఆశపడ్డాను. నేనెవరనేది మీతో చెప్పకుండా మీకు ఫ్రెండ్గా పరిచయం అయ్యాను. జ్యోతి వచ్చినట్టున్నాడు. నువ్వు వచ్చిన విషయం నేను ఇంకా వాడితో చెప్పలేదు. ఇప్పుడు గనక నువ్వు వాడికి ఎదురు పడితే వాడు ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనం అంచనా వేయలేం.